మనము ప్రతిష్ఠించబోయేటువంటి ఋషుల శుభనామాలతో సాంస్క్రిట్లో రచన చేశాను. ఇప్పుడు ఆ యొక్క ఋషి స్తోత్రముతో మనము హవనం చేస్తాము. స్వాహ అన్నప్పుడు శివశక్తి సాయినాథులపై పసుపు కుంకుమ విభూతి సమర్పించండి. ఈ స్తోత్రము ద్వారా మొత్తం ఋషుల యొక్క నామాలన్నీ మీరు శ్రవణం చేసిన వాళ్ళు అవుతారు. చక్కగా వాళ్ళ కటాక్షాన్ని పొందడానికి హవనం చేసిన వారు అవుతారు. అథ చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి విరచిత నవోత్తర షష్ఠి వేద ఋషి స్తోత్ర హవనం. మహర్షి వరుణో దేవః వరుణాని మునీశ్వరీ సత్యధృతిచ్చ వారుణీ కవశాది మహర్షయః స్వాహ. విశ్వో విశ్వమనో ద్రష్టా మిత్రావరుణ తాపసౌ దద్యం మునిః మృగారశ్చ అర్యమాది మహర్షయః స్వాహ. మాన్యః బృహద్దివో మునిః కౌండిన్యాది మహర్షయః వరుణ సన్నిధౌ స్థిత చతుర్దశ మహర్షయః స్వాహ. వరుణ సన్నిధానములో 14 మంది వస్తున్నారు, అందుకని చతుర్దశ మహర్షయః అని చెప్పడం జరిగింది. మయోభూ యాదయోగీశః వసుకర్ణ మహామునిః శకపూతః విదర్భిశ్చ పురుమేదాది యోగినః స్వాహ. ఉత్కీలర్షిణు మేధశ్చ సింధుక్షితు మహామునిః శంతాతి ప్రియమేదర్శిః దేవశ్రవాది యోగినః స్వాహ. శ్రీజాబాలీ మహాయోగీ దేవవాత మహామునిః శ్రీపంచబ్రహ్మసన్నిధౌ స్థితచతుర్దశో మహాన్. పంచబ్రహ్మ సన్నిధానములో చతుర్దశ అంటే 14 మంది ఋషులు వస్తారు. రుభు యోగీశ్వరో మహాన్ ఇంద్రప్రమతి తాపసః చిత్రమహామృణీకశ్చ భృగ్వంగిరాది యోగినః స్వాహ. శివసంకల్ప మహర్షిః పవిత్రముని శక్తిమాన్ అష్టావక్ర మహాయోగీ భగీరథాది యోగినః స్వాహ. జహ్నుః దేవా మహాద్రష్ట సప్తర్షిః చాతనో మునిః శ్రీగంగాసన్నిధౌ స్థిత త్రయోదశ మహర్షయః స్వాహ. గంగాదేవి సన్నిధానములో 13 అంటే 13 మంది మహర్షులు వచ్చారు, అందుకని త్రయోదశ మహర్షయః అన్నాను. ఋష్య శృంగ మహాద్రష్ట శాంతాదేవీ మునీశ్వరీ విభాండక మహామునిః కవీరాది మహర్షయః స్వాహ. శరభంగ మహాయోగీ ప్రత్యంగిరస తాపసః మాండకర్ణిః సుతీక్ష్ణశ్చ శ్రీ సోమాది మహర్షయః స్వాహ. ఋషివ శుక్రవాసిష్ఠః వేద జ్ఞాన విశారదః ఋష్య శృంగస్య సన్నిధౌ స్థితదశ మహర్షయః స్వాహ. ఋష్య శృంగ మహర్షి సన్నిధానములో 10 మంది ఋషులు వచ్చారు, అందుకే దశ మహర్షయః అన్నాను.
धूम्नी कहा गर्म वेदर्षि अथर्वरांगिरतापसः सांदीपनी महामुनिः भार्गवादि महर्षयः स्वाहा श्रीमातंग महामुनिः श्रीशबरी मुनीश्वरी कान्वर्षिः शंभुयोगीशः कौरुपदिच्च गालवः स्वाहा श्रीरुभुजललिङ्गेशः गर्गर्षिः तापसो मुनिः आपो देवस्य सन्निधौ स्थितचतुर्दशो महान् आपोदेवी సన్నిధానములో 14 మంది వచ్చారు అందుకని చతుర్దశ అన్నాను